వచ్చాదా చాలా కష్టం వచ్చింది కొంచెం ఉండినప్పుడే చెప్పినాం కలెక్టర్ జరిపి చెడు చేస్తే అయిపోవు ఇప్పుడు దీనికి ఎన్ని కోట్లు కావాలి మన 50 కోట్లు కావాలి ఇప్పుడు ప్రజలకే రాజీనామా చేస్తే రాజీనామా చేయడు నువ్వు మూడు రాజీనామా చేసింది కదా ఇప్పుడు అక్కడ అన్ని అవుతున్నాయి 50,000 కోట్లు కాళేశ్వరం మీద మరి ఖర్చు పెడుతూ ఇంత ముఖ్యమైనటువంటి బ్రిడ్జిని మరి చాలా తక్కువ దాంతో అయ్యేదాన్ని నిర్లక్ష్యం చేసి మరి ఏదైతే దయగా మండలంలోని 52 గ్రామాల ప్రజలు ఈరోజు అరగూసబడుతున్నారు మరి వాళ్ళకు హాస్పిటల్ పోదామంటే కూడా మరి ఈరోజు చూడండి నాటు పడవలు తెప్పలతోని కూడా వాళ్ళు నీళ్ళలో నడుములో నీళ్ళలో మరి ప్రాణాలు అరసిద్ర పెట్టుకొని పోయే పరిస్థితి ఉన్నది మరి దీనికి పూర్తి బాధ్యత మరి ఈ టీఆర్ఎస్ గవర్నమెంటు మరి మరి జిల్లా అధికార యంత్రాంగం తీసుకోవాల్సని మరి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ మరి పరిస్థితి ఎట్లుందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ వచ్చిన తర్వాత ఎక్కడైతే రాజీనామాలు చేస్తేనే మరి పనులు అవుతున్నాయి మరి ఇప్పుడు హుజురాబాద్ తీసుకుంటే అక్కడ రాజీనామాలు చేస్తే రోడ్ల మీద రోడ్లు మరి సెంట్రల్ లైటింగ్లు బ్రిడ్జిలు డ్యాములు అన్నీ అయిపోయినాయి ఈరోజు మునుగోడులో కూడా అదే పరిస్థితి ఉన్నది ఎక్కడ లేని ఫండ్స్ వస్తున్నాయి మరి అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులకు వాళ్ళు డైరెక్ట్ బ్యాంకులో ఎలక్షన్ డిక్లేర్ చేయగానే అకౌంట్లో పైసలు పడుతున్నాయి మరి కొన్ని లక్షల మందికి పెన్షన్లు అని చెప్పేసి ఎలక్షన్లు అత్తనే చేస్తున్నారు మరి సిరుపు నియోజకవర్గ పరిస్థితి దుస్థితి మరి మారాల్సిన అవసరం ఉన్నది మరి మరి ఎంతో సేవ చేస్తున్నా అని చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యే గారు మరి నిజంగా ఈ నియోజకవర్గం మీద ప్రేమ ఉంటే మరి రాజీనామా చేసి మరి దీని మీద మరి ఇది ఈ బ్రిడ్జిని తొందరగా చేయించడానికి ఒత్తిడి చేయాలని నేను భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది నిజంగా ఇది చాలా ఈ సిరుపు నియోజకవర్గం ఈ బ్రిడ్జి కూలిపోవడం వల్ల 20 సంవత్సరాలు వెనుకపోయింది కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను రాబోయే రోజులలో కూడా మేము భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మరి దయగా మండల ప్రజలందరి పక్షాన మేము పోరాడదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి మరి అధికార యంత్రాంగానికి కనిపింపగలిగేటట్టు మేము నిరసనలు మరి అదేవిధంగా పాదయాత్ర చేసి మేము మా యొక్క ప్రజల తోడి ఉండి ఈ వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు ప్రజలేమడే ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను భారత్ మాతాకి జై.